ఏమైంది? ఏంటి ప్రసాద్ మీరు చెప్పేది? ఆర్ యు ష్యూర్? అవును శేఖర్, నా మేనగాళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చెవిదిద్దు నీళ్ళల్లో పడిపోయింది. నేను ఇళ్ళు తీసుకొస్తానమ్మంటే వద్దు, నా శేఖర్ అయితే తీసుకురావాలని పట్టుబట్టింది. రాసుకోవడం పూసుకోవడం ఆ వెంకీతోను లైఫ్ రిస్కులు మాక, ఆ దూకేదో వెంకీ దూకోను. ఒరే పిచ్చోడా, నిన్ను ఆట పట్టించడానికే వాడితో క్లోజ్ కమ్ పోయింది. వాట్ యు మీన్? ఆడపిల్లకి ఆటలైనా పాటలైనా తన కాబోయే వాడుతూనే కదా. నేను అనవసరంగా అపార్థం చేసుకున్నా. ఇప్పుడు అర్థం చేసుకున్నా కదా దూకే. ఎందుకు సార్ లైఫ్ రిస్క్ ఎంత అవుతుంది ఏంటో చూడు శేఖరాజు, ప్రేమలో ఎంతో నీకు తెలుసా? అయినా దూకేలా ఇది అంతే అనుకుని దూకే. ఆ పాస్పోర్ట్ ఎలా ఇచ్చే? పాస్పోర్ట్ ఎందుకండి? ఎందుకు తెలుసుకోండి? అయ్యా వాడికి ఏం రాదంట, చచ్చిపోతాడేమో. వాడికి ఏమైనా అవుతే కేసు అవుతురా ఎలాగా? థ్యాంక్స్ భయ్యా, యు సేవ్ మై లైఫ్. పూజ నా వైపు మొగ్గు చూపుతుందని మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటావా? అదే కదా భయ్యా, నోరు మూసుకో, మాట్లాడుకో, నేను విన్నా. అరే ఇప్పుడు చాలా సీరియస్ గా అనిపించే ప్రాబ్లం, రేపు సిల్లిగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడే సిల్లిగా అనిపిస్తుంది. గుడ్, నువ్వు అలా సిల్లిగా ఆలోచించు, మనసు తేలిక పడుతుంది. అవును, పూజనే చూసావా? నేను చూడలేదు భయ్యా. సరే నేను చూసుకున్నా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. వాళ్ళు తోసేసారు చెప్తామంటే వెళ్ళనేంటి? ఈ అమ్మ ముష్టి ఏరియలు పూజ లాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగిరి గాలి లవ్ చేస్తుందని ఎలా నమ్మారా? నమ్మారు కాబట్టే కదా భయ్యా ఆడుకుంటున్నాం. దుర్భాగులారా, దేశం కానీ దేశాలు మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలాంటి కళాకారులతో ఆడుకుంటారా? ఉండండి, ఈ విషయం వెంకీ చెప్పేస్తారు. చెప్పారా? చెప్పాయి. నా పాస్పోర్ట్ చింపేసి కాలంలో పడేశారన్న విషయం కూడా చెప్పాయి. వాట్ ఆర్ యు టాకింగ్? ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చేస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం సార్. ఈ విషయం నేను ఎవరు చెప్పండి సార్, నా పాస్పోర్ట్ నాకు ఇచ్చాను సార్. పని పూర్తయిన తర్వాత ఇస్తాం, అప్పటి వరకు వాచ్ ద గేమ్. నేను వాడిని మట్టి కనిపించలేను సార్. వదిలేండి, వాడి పాపాన వాడి పోతాడు. వాడి పాపాన వాడు పోవటం కాదు, నువ్వు వెళ్ళకపోతే పూజ దాన్న పూజ పోతుంది. ఏంటి సార్ మీరు అనేది? లేకపోతే ఏంటయ్యా, పూజ లాంటి అల్ట్రా రిచ్ గర్ల్ నీ లాంటి కామన్ మ్యాన్ యాక్సెప్ట్ చేయాలంటే యూ షుడ్ షో యువర్ స్పెషాలిటీ. అవును, ఆల్రెడీ అడ్మిషన్ కూడా తీసేసుకున్నావు. నువ్వు వెళ్ళకపోతే వాళ్ళే లేకపోతా అందాక ఎందుకు? నువ్వు వెళ్తే బెటర్. అమ్మా పూజ, ఎందుకెళ్ళాడు? వాడి మీద గెలిస్తే నువ్వు లవ్ చేస్తావని ఎక్కేసి కమిట్ చేయించానమ్మా. అతనికి ఏదైనా జరిగితే? ఏం జరగదమ్మా, చిత్త కొట్టు వదిలేస్తారంతే. ఎంజాయ్ ది ఫన్. అమ్మరా
He's very sincere. మనం చేసింది చాలా తప్పు. ఇక కంటిన్యూ చేయకూడదు. అమ్మ పూజ, ఆ వెంకీ గారిని ఆడుకోవడానికి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. చాలు మామయ్య, తన ఎమోషన్స్ తో ఆడుకుని ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాం. తన కళ్ళలోకి చూస్తూ నేను నిన్ను లవ్ చేయట్లేదు, ఇదంతా నాటకం అని చెప్పే ధైర్యం నాకు లేదు. నువ్వే అతనికి అర్థమయ్యేలా చెప్పు. అలాగేనమ్మా, పిల్లలు మీరేదో సరదా పడుతున్నారని అలా చేశాను తప్ప అతని మీద నాకేమన్నా కక్ష? నేను సర్ది చెప్తాలే, వెళ్ళు.